ఇప్పుడు పోర్టులు ఉన్నాయి కదా, పోర్టులని ఆక్రమించి దోచుకుంటున్నాడు జగన్ అని చెప్పి పట్టాభిరామ్ అంటారు. దాని గురించి యాక్చువల్గా పోర్ట్స్ ఆక్రమించుకుని చేయాల్సిన అంత నెసెసిటీ అయితే లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా సముద్ర తీరానికి, అదే సముద్రం పక్కన ఎంతో కొంత చాలా ప్లేసెస్ ఉన్నాయి. వైజాగ్ ఆల్రెడీ మనకి హార్బర్ ఉంది, ప్లస్ కాకినాడ ఉన్నాయి, ప్లస్ చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు పోర్ట్స్ కోసం మామూలుగా మన బందర్ దగ్గర స్థలాలని కానీ ఏమైనా సరే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అక్కడ పోర్టుల దగ్గర అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, లేకపోతే పట్టాభి గారు అన్నారు, లేకపోతే సీతారామయ్య గారు అన్నారు. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే అనవసరమైన చర్చ. ఎందుకంటే జనాల్ని మిస్గైడ్లైన్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సరే చెయ్యాలి, పోర్టులు నిర్మించాలన్నా ఏం కావాలన్నా సరే ఫస్ట్ అది ఎంతవరకు రేపొద్దున్న వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది, లేకపోతే ప్రజలకు ఎంతవరకు మంచి వ్యాపార అభివృద్ధి కోసం కానీ లేకపోతే దేని గురించైనా సరే ఉపయోగపడుతుంది అనేసి గవర్నమెంట్కి ఒక విధి విధానాలు ఉంటాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే మంత్రులు కమిటీ వేస్తున్నారు, లేకపోతే ఆ పోర్టుకు సంబంధించిన ఏమైనా కట్టాల్సినవి ఉన్నా కానీ చేయాల్సినవి ఉన్నా కానీ నెరవేరుస్తారు. ఆంధ్రప్రదేశ్కి కొత్త పోర్టులు వస్తే కనుక మంచిదే, అంతేగాని ఈ పోర్టుల కోసం అమరావతి రాజధానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కూడా ప్రజల స్థలాలను కానీ లేకపోతే మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఎక్కడ అడగడం జరగడం లేదు. ఉన్న ఏవైతే పోర్టులు ఉన్నాయో కట్టాలనుకున్నారో, లాస్ట్ గవర్నమెంట్ ఏవైతే తీసుకున్నావో వాటి వరకు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే భావితరాల కోసం ఏంటంటే ఏదన్నా సరే పోర్ట్స్ కట్టినా లేకపోతే ఏదన్నా ఇండస్ట్రీస్ కట్టినా కానీ అది మీకు మంచిదే. మీరు కూడా ఏంటంటే అపోజిషన్గా అడగండి, ఏంటంటే మాకు పోర్ట్స్ కావాలి లేకపోతే పరిశ్రమలు కావాలి, మీరు ఏం చేస్తున్నారని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే మంచే చేస్తారు, ఆయన అయితే ఏంటంటే పరిశ్రమలు సాధించాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే ఈ పోర్ట్స్ కూడా ఏవైతే మీరు ఎక్కడైతే ఆపేశారో వాటిలు కూడా ఎంతో కొంత ఆ పోర్ట్స్ని కనుక నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ భావిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. రాష్ట్ర సంపద మొత్తం ఆగిరి చేసి తన సొంత సంపద పెంచుకుంటున్నాడు జగన్, ఇంకా ఫారిన్ కూడా ఎగుమతి చేసుకుంటున్నాడు ఆస్తులు అని చెప్పి పట్టాభిరామ్ అంటున్నారు. దాని గురించి మీరు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ పిలిపించి మీకు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తాను, మీరు మా పార్టీలో ఉండండి అని చెప్పేసి అని అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అవకాశవాది, లేకపోతే ఏదో ఆయనకి ఏదో డబ్బులు సంపాదించుకోవాలి లేకపోతే ఏదో చేయాలని అనుకుంటే ఆ రోజు సెంట్రల్ మినిస్టరే తీసుకునేవాడు కదా. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ మనందరికీ తెలుసు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించడం జరిగింది. తనకేం కావాలి? ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనే అతను పట్టు పానుపుల మీద, బంగారపు వస్తువుల మీద పడుకోవచ్చు, కాకపోతే ప్రజలకు ఏదో చెయ్యాలి. ఆ రోజు కావాలండి చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైటింగ్ ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆ రోజుల్లోనే 20 పైగా స్థానాలు తెచ్చుకుని అపోజిషన్గా తను ఎంతవరకు ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశాడు. 2014లో కావచ్చు ఓడిపోయిన, ఎమ్మెల్యేని లాక్కున్న, తను ఎక్కడ మడం తిప్పలేదు, మాట తప్పలేదు, ప్రజలకు ఎప్పుడు ఏది కావాలో అది నిరంతరంగా ఒక శ్రామికుడిగా పనిచేయడం జరిగింది. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరో ఈ ధనాచన కోసం ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, లేకపోతే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి ఇది అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కావాలంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రజల కోసం ఎంత నిరంతరంగా తప్పిస్తున్నాడు అనేసేదని ఈ కోవిడ్ టైంలో మనం చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే పరిపాలన అనుభవం అనేది ఎవరికైనా సరే కొంత సమయం పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నవరత్నాల పథకాలని అనౌన్స్ చేశారో ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు చేయాలని చెప్పేసి తను భావిస్తున్నారు. ఆ నవరత్నాలు పథకాలని ఒక మేనిఫెస్టోని, ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతగా ఆయన భావించారు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు. అంతేగాని ధనాన్ని సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న సెంట్రల్ గవర్నమెంట్ పదవి తీసుకుని హ్యాపీగా కారులో తిరుగుతా ఎంజాయ్ చేసేవాడు. ఈ ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం వల్లే ఎంతో కొంత అపోజిషన్ కానీ ఇవాళ రూలింగ్లో కానీ రావడం జరిగింది. ఎంతో కొంత భావితరాలకు అనేది మంచి నాయకుడిగా, ఎందుకంటే మనం ఏదన్నా సరే పోరాటం చేస్తేనే
రేపు రాబోయే తరాలకి మంచి నాయకత్వాన్ని అందించగలుగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు చేసిన పని వల్ల రాబోయే తరాల్లో ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ అనే తీసుకోండి, మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. రేపు ఎలక్షన్స్కి ఎంతో కొంత పుంజుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళైనా సరే ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ఐకాన్ అన్నమాట అనే సరే. ఎందుకంటే మనం నిరంతరం కూడా ప్రజల కోసం కనుక ఫైట్ చేస్తే కనుక ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ఉంచుకుంటారు. వాళ్ళ నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే ఎవరినైనా కావచ్చు, ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. మనం చేసిన మంచే మనల్ని కాపాడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మంచి చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంతేగాని ఆయన ఏదో దోచేయాలి, ఇచ్చేసేయాలి, లక్ష కోట్లు లేకపోతే ఇవన్నీ ఆయన చెప్తారనేసని. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని, సింగిల్ జగన్మోహన్ రెడ్డిని, పుల్లాగా వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఏదో బాధ పెట్టాలి, ఏదో ఇది చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలకి, ఈ అవాకులకి, చవాకులకి ఏం పేలరు. ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత మా మీద కక్ష సాధింపులే పనిగా పెట్టుకున్నారని చెప్పి ఈయన కొల్లు రవీంద్రనాథ్ దాని గురించి చెప్పారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలను అందరిని తీసుకెళ్లి జాయిన్ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ రోజున. అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా భయపెట్టో లేకపోతే ఏది చేసో ఆయన ఏం చేశారు, మీ పార్టీలో కదుపుకున్నారు, ప్లస్ మినిస్టర్స్ ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక భయపెట్టాలి అని అనుకుంటే కనుక అసలు ఈ రాష్ట్రంలో ఎవరు ఆపలేరు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలుసు కడప వాళ్ళు ఎలా ఉంటారో, ఏ రకంగా చేస్తారనేసని. నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళు కడప జిల్లా వాళ్ళు. అలాగే ఏంటంటే వాళ్ళందరూ బెదిరిస్తారు అనే ఒక రూమర్ని అయితే తీసుకొస్తున్నారే తప్ప చేస్తున్న మంచిని మాత్రం ఎవరు చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే, వాళ్ళు రాజీనామా మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో సింబల్ మీద గెలిచి మా పార్టీలోకి రండి అని చెప్పేసి ఎప్పుడూ ఎథిక్స్ ఉన్న అతను. అంతేగాని వాళ్ళని బెదిరించడం, వీళ్ళని బెదిరించడం అనేది ఎప్పుడు కూడా చేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే కావాలంటే మన పోలీస్ వ్యవస్థను తీసుకోండి. డీజీపీ గారు చెప్పారు మీకు ఏదన్నా సరే, సవాంగ్ గారు యాక్చువల్గా ఆయన ఏం చెప్పారు, మీకు ఎవరైనా సరే బెదిరింపులకు పాల్పడినా లేకపోతే మీకు ఏదన్నా భయం వేసినా మా దగ్గర రండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీకున్న పోలీస్ వ్యవస్థను తరపున ఎంతైతే సపోర్ట్ చేయాలో అని చెప్పేసి ఆయన పబ్లిక్గా మీటింగ్గా పెట్టడం జరిగింది. అంతేగాని కొల్లు రవీంద్ర గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు అన్న మాటలు అనేవి అవి కరెక్టా కాదనే చూసుకోండి. ఎందుకనంటే ఇంకా భారతదేశంలో పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే రక్షణ వ్యవస్థ కానీ ఎంతో కొంత బతికే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదైనా బాధ కలిగినా ఏం కలిగినా కానీ పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకనంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తే మీకు ఏమన్నా కనుక ప్రాబ్లం వస్తే మీరు ఇమీడియట్లీ కాంటాక్ట్ మీ అనే ప్రెస్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకి కొన్ని యాప్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా సరే మంచి యాక్టివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ఫోన్స్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కానీ మీరు రికార్డ్ చేయండి. కావాలంటే మిమ్మల్ని ఎవరు హెరాస్మెంట్ చేశారో చెప్పండి. ఇవన్నీ కూడా మీరేంటంటే ఏదన్నా సాక్ష్యాలను కనుక సృష్టించి మీరు కనుక మాట్లాడితే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.